पिता पुत्र पवित्र आत्म नाममना आमीन। क्रीस्तुनादुनियंदु प्रियमैन सहोदरी सहोदरुलारा मेनेल मोदटि रोजुन परिशुद्ध मरियम गारिनी सर्वेश्वरुनि योक्क माता अनि तिरुसभ प्रकटिंचिनटुवंटि गोप्प सन्निवेशान्नि इप्पुडु मनमु गुर्तु चेसुकुंदामु। క్రీస్తు శకము 431వ సంవత్సరములో ఎఫెసు నగరములో జరిగినటువంటి మహాసభలలో పరిశుద్ధ మరియమ్మ గారిని సర్వేశ్వరుని యొక్క మాత అని తిరుసభ ప్రకటిస్తూ విశ్వాసులందరూ కూడా పరిశుద్ధ మరియమ్మ గారిని సర్వేశ్వరుని యొక్క మాతగా అంగీకరిస్తూ ఆ దేవుని యొక్క ఆశీర్వాదములను పరిశుద్ధ మరియమ్మ గారి యొక్క ప్రార్థనా సహాయమును పొందాలి అని తిరుసభ ప్రకటించటం జరిగింది. మరి అలా ప్రకటించడానికి గల కారణము కాన్స్టాంటినోపుల్ మేత్రాసన మేత్రానులైనటువంటి బిషప్ నెస్టోరియన్ గారు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవుడిగా జన్మించారు, మరి ఆ మానవత్వానికి మానవ జన్మకు మాత్రమే మరియమ్మ గారు తల్లిగా ఉంటూ ఉంది, కానీ దేవునికి తల్లిగా తల్లి కాదు అని ఆయన లేవనెత్తినటువంటి సమస్యను పరిష్కరిస్తూ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో దేవుని కుమారునిగా మానవ రూపమును నరరూపధారి అయినటువంటి దేవుని కుమారుడు అని ప్రకటిస్తూ పరిశుద్ధ మరియమ్మ గారు ఆ నరరూపధారి అయినటువంటి క్రీస్తు ప్రభునకు ఆమె తల్లి అని సంబోధిస్తూ మానవులమైనటువంటి మనమందరము కూడా పరిశుద్ధ మరియమ్మ గారిని సర్వేశ్వరుని యొక్క మాత అని సంబోధించాలి అని తిరుసభ ప్రకటిస్తూ ఉంది. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంను మనము పరిశీలించినట్లయితే లూకా సువార్త 1:28 గాబ్రియేలు దూత పరిశుద్ధ మరియమ్మ గారి దగ్గరకు వచ్చినప్పుడు పలికినటువంటి పలుకులు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని పలుకుతూ నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు అని గాబ్రియేలు దూత మరియమ్మ గారికి తెలుపుతూ ఉంది. మరి ఈ గాబ్రియేలు సన్మడుచుకుని గనక మనము పరిశీలించినట్లయితే ఆమె మరియమ్మ గారి కంటే ముందుగా జకరియాకు ప్రత్యక్షమవుతూ ఉంది. మరి జకరియాకు ప్రత్యక్షమైనప్పుడు ఆమె ఆ జకరియాతోటి, మరి ఆ జకరియా మనలా ఒక సాధారణ వ్యక్తి కాదు, ఆయన యాజకుడు. మరి యాజకుడు అయినటువంటి జకరియాకి దర్శనం ఇచ్చినప్పుడు ఆమె ఆ దూత ఆయనకు నమస్కరించడం చేయలేదు, దేవుని చిత్తాన్ని తెలియచేయటం జరిగింది. మరి జకరియా దేవుని చిత్తాన్ని నమ్మని కారణముగా ఆయనను శిక్షించటం జరిగింది. కానీ పరిశుద్ధ మరియమ్మ గారి విషయంలో గాబ్రియేలు దూత వందన వచనములు పలుకుతూ నమస్కరించటం జరిగింది. కారణము పరిశుద్ధ మరియమ్మ గారు త్రిత్వైక సర్వేశ్వరునిలోని రెండో వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువునకు తల్లిగా రాబోతూ ఉంది కాబట్టి ఆమెను దేవుని కుమార్ తల్లిగా అంగీకరించింది. మరి అలా దేవుని యొక్క అనుగ్రహమును పొందినటువంటి పరిశుద్ధ మరియమ్మ గారు ఇదిగో నేను ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు చరుగునుగాక అని పలుకుతూ దేవుని చిత్తానికి తనను తాను దాసురాలుగా అర్పించుకోవటం జరిగింది. మరి ఆ రోజు నుండి కూడా పరిశుద్ధ మరియమ్మ గారు యేసుక్రీస్తు ప్రభుని తన గర్భమున మోస్తూ దేవుణ్ణి ఈ లోకానికి అందించినటువంటి గొప్ప వ్యక్తి మరియమ్మ గారు. యోహాను సువార్త 1:14 మనము చదివినట్లయితే అక్కడ మనకి వాక్యము చాలా స్పష్టముగా తెలియచేయబడుతూ ఉంది. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను అని వాక్యము తెలియచేస్తుంది. అనగా దేవుడు మానవ రూపమును దాల్చి ఈ లోకములో మన మధ్య నివసించడానికి పరిశుద్ధ మరియమ్మ గారు తనను తాను దేవునికి సమర్పించుకున్నటువంటి గొప్ప అంశం ఇది. మరి ఆ పరిశుద్ధ మరియమ్మ గారిని స్మరణ చేసుకుంటూ ఆ
పరిశుద్ధ మరియమ్మ గారిని దేవుని తల్లిగా మనమందరము కూడా గుర్తిస్తూ ఆ అమ్మ యొక్క ఆశీర్వాదముతోటి ఆ అమ్మ యొక్క ప్రార్థనా బలముతోటి మన జీవితములలో మార్పును తెచ్చుకుంటూ దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించేటటువంటి భాగ్యమును దయచేయమని దేవుని వేడుకుందాము. పరిశుద్ధ మరియమ్మ గారి దీవెనలను ప్రార్థనా సహాయాన్ని వేడుకుందాము. ఆమేన్.